కరీంనగర్ జిల్లా కోస్గి మండల కేంద్రంలో సమాజ్వాదీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ కదిరే కృష్ణ, సమాజ్వాదీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ కార్యక్రమంలో మహేష్ శ్రీనివాస్, సాయిలు వెంకట్, దశరథ్, శంకర్, కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. సమాజ్వాదీ పార్టీ జై సమాజ్వాదీ పార్టీ. ఈరోజు కొడంగల్లో సమాజ్వాదీ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ 2018 ఎలక్షన్లు సందర్భంగా సమాజ్వాదీ పార్టీ తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కొడంగల్లో కూడా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ కొడంగల్లో మరి ఒక పక్క రేవంత్ రెడ్డి, మరొక పక్క నరేందర్ రెడ్డిలు తమ తమ డబ్బు ప్రాబల్యం చూపించి ప్రజలను కులాల పేరుతో భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళను ఓట్లు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ సమాజ్వాదీ పార్టీ పేదల పార్టీగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీగా, అన్నిటికీ మించి ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం పేరుతో ఈ మూడింటిని పరిరక్షించేటటువంటి బాధ్యతతో ఇవాళ సమాజ్వాదీ పార్టీ ముందుకు రావడం జరిగింది. మాది ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం. పేదలు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో, కూలీలు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సెంటర్గా పనిచేసేటటువంటి పార్టీ మాది. దేశంలో 70 సంవత్సరాలుగా కాంగ్రెసేతర ప్రభుత్వాలను స్థాపించిన ఘనత సోషలిస్టులకే ఉన్నది. అందులో భాగంగానే అంబేద్కర్, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, రామ్ మనోహర్ లోహియ గారి యొక్క సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేస్తూ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడమే ధ్యేయంగా సమాజ్వాదీ పార్టీ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గత ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున రైలును ఆయన ఫ్లెక్సీలలో పెట్టుకొని ఆయన ముందు ఫోటో దిగి నేను రైలు తీసుకొస్తున్నా అని చెప్పిండు. రైలు పోయింది, రైలు స్టేషన్ పోయింది, రైలు పట్టాలు పోయినాయి. కొడంగల్లో లేదు రైలు, కోసిగిలో లేదు రైలు, బొమ్మరాజపేటలో లేదు, మద్దూరులో లేదు, అట్లనే దౌలతాబాద్లో కూడా ఎక్కడ నాకు కనిపించట్లేదు తిరుగుతుంటే. అంటే రైలు పోయింది, ఆయన రైలు ఎక్కి ఇప్పుడు ఎక్కడ పోయిందంటే ఢిల్లీ పోయింది. సైకిల్ కూడా పోయింది, సైకిల్ పోయింది, రైలు పోయింది, ఇప్పుడు ఢిల్లీ ఎక్కిండు, చేయికి పోయింది ఇప్పుడు ఆయన. ఇది చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితి. కానీ ప్రజల్ని మళ్ళా మమ్మే పెడుతున్నాడు, ఏం మమ్మే పెడుతున్నాడు బహుశా నాకు అనుకోవడం. ఇప్పుడు ఆయన ఎజెండా ఏముంటుందంటే రైలు పోతే పోయింది కానీ కొడంగల్కు విమానం చేస్తాను అంటాడు కావచ్చు బహుశా నాకు తెలిసి. రేవంత్ రెడ్డి, నువ్వు కొడంగల్లో విమానాశ్రయం కట్టలేవు. ఇటువంటి ప్రజల్ని భ్రమ పెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని లేనిపోయినటువంటి కళ్ళబొల్లి కబీర్లు చెప్పి ఎంతో కాలం నువ్వు నిలబడలేవు. నీవు రేవంత్ ఓడిపోయేది నీ వంతు వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా కొడంగల్లో నేను ఓడగొడుతున్నావు. నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుతాం. అట్లే ఇక కేసీఆర్ సంగతి మనకు తెలియని కాదు. ఆయన ఏ స్కీమ్ను ఇప్పటి వరకు ప్రవేశపెట్టుడే కానీ దాని ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని ఒక సామెత ఉండేది పూర్వం. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆరంభ సూర్యులు అన్నట్టుగా చేసిండు. దాన్ని నిరూపించింది ఆయన పథకాన్ని చాలా గ్రాండ్గా ప్రవేశపెడతాడు. దాని ముగింపు చాలా అధ్వానంగా, దరిద్రంగా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ దరిద్ర పాలనలో కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి దాంట్లో భాగంగా అటు నరేందర్ రెడ్డిని, పట్నం నరేందర్ రెడ్డిని ఓడగొడుతున్నాం. ఇటు రేవంత్ రెడ్డి కూడా ఓడగొట్టి ఇక్కడ సమాజ్వాదీ పార్టీ జెండా ఎగిరేసే వరకు మా నాయకులు, మా పిల్లలంతా కూడా పోరాటం చేస్తారు. నేను కూడా గ్రామ గ్రామాన తిరిగి, గడప గడపకు తిరిగి ఇక్కడ పేద ప్రజల యొక్క ఎజెండాను, పేద ప్రజల యొక్క జెండాను ఎగరవేసేదాకా నిద్రపోమని కూడా ఈ సందర్భంగా.